హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ సమ్మర్కి ఎలా ఉన్నారు? పిల్లలతోటి హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. ఎవరిని అడిగినా సరే చాలా వేడిగా ఉంది అని చెప్తున్నారు. మాకు అలాగే ఉందండి. ఏదో అట్లా వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది కదా, మామూలుగానే ఉంటుంది. బయట ఎలా ఉన్నా సరే, క్లైమేట్ ఎలా ఉన్నా సరే, మనకి మాత్రం వంట పనులు అయితే తప్పట్లేదు. ఇవాళ లైట్ బ్రీజ్ వస్తుందన్నమాట. చాలా బాగుంది డే అయితే, కాకపోతే వేడిగానే ఉంది. రోజు మీతో బెటర్ ఇవాళ. ఈ పాలేమో తోడు పెట్టడానికని చెప్పి ఒక హాఫ్ లీటర్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ప్రతిరోజు. ఇదేమో 1 లీటర్ పాలు అన్నమాట. ఇది నెక్స్ట్ డేకి యూజ్ చేస్తాను. నాకైతే డైలీ మిల్క్ మ్యాన్ మిల్క్ పోస్తున్నారు కదా, సో ఇది ఈజీగా అనిపిస్తుంది. ప్యాకెట్స్ అయితే నేను కొనటం ఎప్పుడో ఆపేసానండి. హే సిద్ధు, ఎంత దూరం సైక్లింగ్ చేసావు ఇవాళ? 5 కిలోమీటర్స్. వావ్, వెరీ గుడ్ నాన్న. షుగర్ కేన్ జ్యూస్ తాగావా? నేను వాళ్ళకి జీపే చేశాను కదా, తాగావా? వెరీ గుడ్, వెరీ గుడ్. సిద్ధు, బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి ఇవాళ? మంచిది. ఏం మంచిది అంటే నీ దృష్టిలో మంచిది అంటే జంక్ ఫుడ్ కదా, అవునా చిట్టి? ఎందుకు కిడ్స్ కి జంక్ ఫుడ్ అంటే అంత ఇష్టం? తినకూడదు కదా. తినొచ్చా సిద్ధు? అమ్మమ్మకు ఫోన్ చెయ్యి, ఇదిగో ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసే ఫస్ట్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి కొంచెం ఎక్కువ టైం ఉంది అని అన్నప్పుడు డిఫరెంట్గా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను. ఇవాళ వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి, సాల్టెడ్ వెజిటబుల్స్ అండ్ పక్కన సైడ్ ఆఫ్ ఆమ్లెట్, ఈ రెండు కూడా సిద్ధుకి బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నాను. వెజిటబుల్స్ వచ్చేసరికి మన ఫేవరెట్ వెజిటబుల్స్ ఏదైనా సరే తీసుకోవచ్చు. అంటే ఇట్లాగా సాల్టే చేస్తే ఏది బాగుంటుందో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. పొటాటోస్, టొమాటోస్, బ్రోకలి, కాలీఫ్లవర్, తర్వాత మష్రూమ్స్, క్యాప్సికమ్, క్యారెట్, సో ఇట్లాగా చాలా వెజిటబుల్స్ ఉంటాయి సాటే చేసుకునేవి. సో మీ ఫేవరెట్ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్లో సాటే చేసుకోండి. హైలో పెట్టేసేసి బాగా ఇలాగా స్టర్ ఫ్రై చేస్తూ ఉండాలి. హైలో ఎందుకంటే అసలు వాటర్ రాకూడదు అన్నమాట. వాటర్ వస్తే వెజిటబుల్స్ మెత్తగా అయిపోతాయి, టేస్ట్ బాగోదు. లాస్ట్లో కొద్దిగా సాల్ట్, పెప్పర్, ఇంకా ఏదైనా సీజనింగ్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక పక్కన నేనేమో ఆమ్లెట్ ప్రిపేర్ చేసి దానిమ్మకాయ జ్యూస్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లో ఏదైనా లైక్ ప్రోటీన్, వైటమిన్స్ ఇట్లా కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా. ఈ రోజుల్లో ఎక్కువగా అందరూ ఇలా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. నా దగ్గర బాగా టైం ఉంది కాబట్టి, హాలిడేస్ కదా, సో అందుకని ఇంక ఇవన్నీ చేస్తున్నాను. వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనకి. అండ్ ఇవాళ సాల్టెడ్ వెజిటబుల్స్లో థైమ్ యాడ్ చేశాను. స్పూన్లో కనిపించింది కదా, అది థైమ్. కొంచెం ఆరిగానో కన్నా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇప్పుడు మేము కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అండ్ మా హస్బెండ్ ఏమో వెజిటేరియన్ కాబట్టి తనకి ఎగ్ ఏం పెట్టట్లేదు. ఏదైనా పన్నీర్ అలాంటివి చేస్తాను అంటే వద్దు నాకు, ఇవి చాలు అని చెప్పేసి అవి తినేశారు. నేను కూడా ఎగ్ కానీ పన్నీర్ కానీ ఏది తీసుకోలేదు, ఎందుకంటే ఎగ్ నేను లంచ్లో తింటున్నాను అన్నమాట. సో లైట్గా చీజ్ స్ప్రింకిల్ చేసేసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాము. సిద్ధుకి ఈవినింగ్ 6 to 7:30 గేమ్ ఉంటుంది, బ్యాడ్మింటన్కి వెళ్తున్నాడు డైలీ, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట. సో ఈ మంత్ అంతా కూడా ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. తను చాలా ఇష్టంగా వెళ్తున్నాడు అన్నమాట, బాగా నచ్చిందంట గేమ్. అది సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత టిల్లు స్క్వేర్ మూవీ పెట్టుకున్నాను. ఎంత బాగుందంటే అది, ఈ మూవీ సిద్ధు ఉన్నప్పుడు చూడొద్దులే అని చెప్పి పార్ట్స్ పార్ట్స్గా తను లేనప్పుడే చూస్తూ ఉన్నా అనమాట. సరే ఇప్పుడు కొంచెంసేపు చూసా. డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ ఎంత బాగా ఎంజాయ్ చేశానో, సెకండ్ పార్ట్ కూడా అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. నాకైతే చాలా చాలా నచ్చేసింది. మీరంతా సమ్మర్కి ఎలా ఉన్నారు? పిల్లలతోటి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? హోప్ మీరందరు చాలా బాగా స్పెండ్ చేస్తున్నారు పిల్లలతోటి అని అనుకుంటున్నాను. సిద్ధుని బ్యాడ్మింటన్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇంక ఇప్పుడు వాడి కోసం అని పాస్టా చేస్తున్నది, గ్రీన్ సాస్ పాస్టా అనమాట. బేజిల్ లీవ్స్ ఉంటాయి కదా లైక్ గ్రీన్ కలర్, చూపిస్తాను మీకు. సో దాంతో గ్రీన్ పాస్టా చేస్తున్నా. ఇది ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేయటము. బ్లింకిట్లో దొరుకుతుంది అనమాట బేజిల్ లీవ్స్, సో అందుకని చెప్పి మొన్న ఆర్డర్ చేసి తెప్పించాను. అండ్ దాంతో ఇవాళ పాస్టా చేస్తున్నా. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. కొన్ని సోక్డ్ ఆల్మండ్స్ అండ్ బేజిల్ లీవ్స్ తీసుకోవాలి. బేజిల్ లీవ్స్ కొంచెం ఇట్లా వాష్ చేసేసరికి ఇలా నలుపుతాం కదా, వడిలిపోయినాయి అనమాట. కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను.
కొన్ని మిరియాలు తీసుకోవాలి. ఇంక ఇందులో వేరే స్పైసెస్ ఏమీ వేయమన్నమాట, అందుకని మిరియాలు కారానికి సరిపడ తీసుకోవాలి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా ఆలివ్ ఆయిల్ డ్రిజిల్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి గ్రీన్ సాస్ పాస్టా ఇలా ఉంది, దీన్ని పెస్టో అని అంటారు. పెస్టో ప్రిపేర్ చేశాను కదా, అది శాండ్విచెస్లో యూజ్ చేసుకోవచ్చు లేదంటే పాస్టాలో యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనము మేయనీస్ లేదా ఈ టాపింగ్స్ ఉంటాయి కదండి, శాండ్విచెస్ స్ప్రెడ్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో పెస్టో యూజ్ చేసుకోవచ్చు. కొంచెం పాస్టా తీసుకొని ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇందులో ఆలివ్ ఆయిల్ అండ్ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. యాక్చువల్గా హాట్ వాటర్లో పాస్టా వేస్తారు, నేను మర్చిపోయి మామూలు నీళ్ళు పోసేసాను. ఇది ఇప్పుడు ఒక బాయిల్ రావటాను కని మూత పెట్టేస్తా. మూత పెడితే త్వరగా వేడి వస్తాయి కదా. పాస్టా మెత్తగా ఉడికిన తర్వాత వాటర్ని డిస్కార్డ్ చేసేసి ఈ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా బౌల్లోకి తీసుకుంటున్నాను, ఇది కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా సాస్ వేసిన తర్వాత పాస్టా వాటర్ని కొద్దిగా ఉంచుకుందాము. మనకి ఏదన్నా డిష్లో అవసరం అయితే పెస్టో గట్టిగా ఉందనుకోండి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టేసి సిద్ధుని పిక్ చేసుకోవడానికి వెళ్తాను. బేజిల్ పెస్టో సాస్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఒరిజినల్ రెసిపీయే ఇదండి, అంటే పచ్చిగానే ఉంటుందన్నమాట. ఇది మనం ఒకవేళ క్రీమీగా కావాలి అని అంటే మిల్క్ యాడ్ చేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. సో ఇది జస్ట్ ఒక సాలెడ్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాము. మీకు క్రీమీగా కావాలి అంటే మిల్క్ చీజ్ యాడ్ చేసుకొని జస్ట్ కొద్దిగా కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే చాలు, అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను. ఇది పార్మెజాన్ చీజ్, ఇటాలియన్స్ బాగా యూజ్ చేస్తారన్నమాట. ఇది ఈ చీజ్ కుకింగ్లో కన్నా కూడా జస్ట్ అట్లా టాప్ చేయడానికి యూజ్ చేస్తారు. సో మనం ఇది ఎంత యాడ్ చేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది నేను బ్లింకెట్లో ఆర్డర్ చేసుకున్నాను, మన వ్యూవర్ చెప్పారనమాట బిగ్ బాస్కెట్లో అట్లా ట్రై చేయండి ఉంటుంది అని, నాకు బ్లింకెట్లో దొరికింది. చీజ్ యాడ్ చేసిన తర్వాత ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, చీజ్ అయితే మెల్ట్ అవ్వదండి. బాగా థిక్గా ఉంది అస్సలు మిక్స్ అవ్వట్లేదు అన్నప్పుడు పాస్టా వాటర్ని కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు రైట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. పాస్టా రెడీ అయిందండి. ఇవాళ ఊరికే నర్సరీకి వెళ్ళాలనిపించి వెళ్తే ఈ 2 మొక్కలు తెచ్చుకున్నాను అనమాట. వీటి పేర్లు నాకు ఐడియా లేదండి, కాకపోతే వీళ్ళు ఏంటంటే వాటర్ కొట్టి కొట్టి ఇదిగోండి ఇట్లా వైట్ రెసిడ్యూ లాగా ఫామ్ అయింది, పైన వైట్ లేయర్ లాగా పట్టేస్తుంది కదా, అవి జస్ట్ ఏంటంటే వాటర్లో క్లోరిన్ కంటెంట్, బ్లీచ్ అంతా ఉంటుంది కదా. సో వాటర్లో బ్లీచ్ వేస్తూ ఉంటారు కదా, సో ఆ బ్లీచ్ వలన ఇట్లా వైట్గా పట్టేసింది. అదొక నేను 2 టైమ్స్ వైప్ చేస్తే కొంచెం పోయింది, ఇంకా కొంచెం ఇట్లా కనిపిస్తుంది అనమాట. సో ఇదేంటంటే ఒక 2-3 సార్లు ఇట్లా వైప్ చేసేస్తే నీట్గా అయిపోతుంది, కానీ చాలా జాగ్రత్తగా వైప్ చేసుకోవాలి. జస్ట్ ఒక క్లాత్ అండ్ ఒక క్లాత్ని వెట్ చేసి వైప్ చేసుకోవటమే. హాయ్ అండి, మీ అందరినీ చాలా వెయిట్ చేయించాను లాస్ట్ వీక్, లైక్ 4-5 డేస్ వరకు కూడా నేను వీడియోస్ చేయలేదు కదా. చాలామంది కన్సర్న్స్ రేస్ చేస్తా అడుగుతూ ఉన్నారనమాట, అసలు ఎందుకు వీడియోస్ చేయటం లేదు, ఏంటి ప్రాబ్లం అని. మీరందరూ వెల్విషర్స్ లాగా కామెంట్స్లో అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఏంటంటే లైక్ రిప్లై కూడా ఇవ్వలేని పరిస్థితి అనమాట. ఏంటంటే బాగా వేడిగా ఉంటుంది ఫస్ట్ థింగ్, అది అందరం ఫేస్ చేస్తున్నాము. అండ్ పిల్లలు ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇప్పుడు సిద్ధు ఒక్కడే అయినా సరే ఏదో ఒకటి వాడితో ఎంగేజ్ చేయటము, నేను అలా ఒక 2 మినిట్స్ కూర్చుంటాను అమ్మాయి ఇది ఎక్కడుంది అది ఎక్కడుందని చెప్పి పిలుస్తాడనమాట నన్ను.
ఏదో ఒకటి వాడేదో ఒకటి చేస్తూనే ఉంటాడు. నేను ఖాళీగా కూర్చున్నప్పుడు మాత్రం వెంటనే పిలుస్తాడు, మళ్ళీ లేచి వాడి దగ్గరికి వెళ్ళాలి. అండ్ వాడు ఏవో ఒకటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాడు అనమాట. లైక్ ఒకసారి బ్రౌనీ చేసుకున్నాడు, ఇవి కొన్ని ఏవో సాలెడ్స్ చేసుకుంటున్నాడు అనమాట, ఫ్రూట్స్ అవి కట్ చేసుకుని. సో ఒకటి కాదు ఏవో నూడిల్స్ తెచ్చుకొని అవి చేసుకుంటా ఉన్నాడు. అయితే చేసుకోవడం ఇక్కడ పని కాదు కదా, అవన్నీ పక్కన ఇప్పుడు బ్రౌనీ చేశాడు అనుకోండి, మెషరింగ్ కప్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ నేను క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఆ చేసిన మెస్ అంతా తీసేయాలి. ఇప్పుడు చదువుకున్నాడు అనుకోండి, ఎక్కడో అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఒక్కొక్కసారి పాపం సర్దుకుంటాడు ఒక్కొక్కసారి, బట్ ఎప్పుడైనా వదిలేస్తాడు కదా, అవన్నీ వెనకబడి నేను సర్దుతూ ఉండాలి అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి. అండ్ ఇవేంటంటే కామన్ గా అందరం చేసే పనులే, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇద్దరం కలిసి కూర్చొని మూవీస్ చూస్తున్నాము. 4 o'clock టీవీ పెట్టుకుంటే ఇద్దరము ఏదైనా సిరీస్ చూడటము, మూవీస్ చూడటం, ఇవన్నీ కూడా ఒక పక్కన నడుస్తూ ఉంటాయి. అండ్ 6 o'clock తను గేమ్ లో డ్రాప్ చేస్తాను కదా తన్ని, సో ఈ లోపే స్నాక్స్ పెట్టేయాలి ఒక 1 hour ముందు అట్లా, అవన్నీ నడుస్తూ ఉంటాయి ఒక పక్కన. గేమ్ నుంచి వచ్చిన తర్వాత 7:30 వచ్చేస్తాడు, గేమ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కంటిన్యూషన్ మూవీయో సిరీస్ మళ్ళీ చూస్తూ ఉన్నాము. సో ఇట్లాగా నాకు 9, 10 అట్లా అయిపోతుంది టైం. ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ కి ఏమైనా కావాలంటే అవి చూసుకొని కిచెన్ అదంతా క్లీన్ చేసుకొని, నేను ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదా ఏదో ఒకటి మనకి, సో అవన్నీ చూసుకొని పడుకునేసరికి నాకు చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఇదిగోండి ఇట్లాగే అనమాట, మోస్ట్లీ నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఇది ఒక్కటే. ఇట్లా టైం లేకపోవడం వల్ల నేను బద్దకిచ్చేసాను. ఇప్పుడు మేలో ఇంక 20 days హాలిడేస్ ఉంటాయి, ఇంకా తర్వాత మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. సిద్ధు 9th వచ్చేసాడు కాబట్టి ఎక్కువగా తనతో లైక్ మేము బయటికి తీసుకువెళ్ళటము అలా కూడా నాకు తెలిసి అంత టైం ఉండకపోవచ్చు ఇంకా ముందు ముందు మాకు. 9th, 10th ఆ తర్వాత +1, +2 చాలా క్రూషియల్ ఇయర్స్ వీళ్ళకి. ఇప్పుడున్న కాంపిటీషన్లో 9th, 10th కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మనప్పుడైతే చక్కగా 10th అయిన తర్వాత ఇంటర్ అంటే ఫస్ట్ ఇంటర్ అట్లా కొంచెం ఎంజాయ్ చేసేవాళ్ళం కదా, సెకండ్ ఇంటర్లో కొంచెం సీరియస్ అయ్యేవాళ్ళం, మేమైతే అలాగే ఉండేవాళ్ళము. సో అట్లాగా చక్కగా ఇప్పుడైతే హాలిడేస్ స్పెండ్ చేస్తున్నాను సిద్ధుతోటి. మీరంతా కూడా హాలిడేస్ బాగా స్పెండ్ చేస్తున్నారు మీ పిల్లలతోటి అని అనుకుంటున్నాను. సో వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏమీ లేదండి, ఇన్ఫ్యాక్ట్ చేస్తే నాకే బెనిఫిట్ కదా, చక్కగా అందరు చూస్తారు, బాగుంటుంది, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. కాకపోతే ఏంటంటే మనం ఫ్యామిలీకి ఇచ్చే టైము, సో మనం ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తాము. సో అందుకని చెప్పి ఎక్కువ తనతో టైం స్పెండ్ చేయడానికని ఇష్టపడుతున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, ఈ వీకెండ్ మేము బెంగళూరు వెళ్తున్నాము, ఒక చిన్న పని ఉంది, అదేంటో కూడా నేను షేర్ చేస్తాను. అండ్ తర్వాత విజయవాడ వెళ్తాము, అండ్ హైదరాబాద్ ఇంక ఇవన్నీ వెళ్లాల్సి వస్తుంది. అంటే ఒక 15 days అనమాట సిద్ధుకి హాలిడేస్ అయిపోయే లోపు ఇంక ఇవన్నీ తిరిగేయాలని చెప్పి. ఇంకా అదర్ ప్లేసెస్ అయితే మేమేం ప్లాన్ చేసుకోలేదు ఈసారి, అది కూడా ఇక్కడ అన్ని చోట్ల మాకు పనులు ఉన్నాయి అందుకని ఇప్పుడు వెళ్తున్నాం. లేదంటే సిద్ధుని అసలు నేను బ్యాడ్మింటన్లో పెట్టాను కదా, ఈ సంవత్సరం అయితే అసలు ట్రావెల్ చేయకూడదని అనుకున్నాము, కానీ అనుకోకుండా అయితే ఇప్పుడు బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది. విజయవాడ అయితే జస్ట్ హాలిడేస్ వెళ్ళి ఒక హాలిడేస్కి వెళ్ళి ఒక 1 week అలా ఉండేసి వద్దామని అనుకున్నాను. అది ఎందుకంటే ఇప్పుడు ఈ విషయం చెప్తుంది మీకు, అప్పుడు నేను వీడియోస్ సరిగ్గా చేయలేకపోవచ్చు, ఎందుకంటే బెంగళూరులో నేను అంత కంఫర్ట్ ఫీల్ అవ్వను అనమాట వీడియోస్ తీయడానికి. మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అండ్ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా నేను అంత కంఫర్ట్ ఫీల్ అవ్వను అనమాట వీడియోస్ తీయడానికి. ఎందుకంటే ఇప్పుడు మొన్న మధ్య ఎవరు అడుగుతున్నారు, మీరేంటి అసలు మీ అత్తగారి ఇంటికి వెళ్ళరా అని చెప్పి, ఏదో ఆరా తీసినట్టు అడిగారనమాట. అంటే 2 weeks బ్యాక్ రీసెంట్గా ఒక 2 కామెంట్స్ వచ్చినాయి, దాని గురించి కాదు నేను అంటుంది. ఎవరో ఆవిడ భవానీ గారు ఎవరో అడిగారనమాట, అలా ఎందుకు అడిగారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే వీడియోస్లో అత్తగారిని మామయ్య గారిని నేను చాలాసార్లు చూపించాను కదా, బట్ మేము హైదరాబాద్ వెళ్ళకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదండి. నేను వెళ్ళి 1.5 years అవుతుందేమో, నాకు విజయవాడలో బోల్డ్ అన్ని పనులున్నాయి, సో అందుకని నాకు హైదరాబాద్ వెళ్ళటం కుదరలేదు. అండ్ మా అత్తగారు వాళ్ళందరూ ఇక్కడికి ఫ్రీక్వెంట్గా వస్తున్నారు కదా, మీరు వీడియోస్లో కూడా చూశారు, ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మేము వెళ్ళాలి కంపల్సరీ అలాంటి రూల్స్ ఏమి ఉండవు అనమాట. సో వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే అత్తయ్య గారు వాళ్ళు కానీ మమ్మీ కానీ మీకు కుదిరితే రండి, లేదంటే మేమే వస్తాం అన్నట్టుగానే ఉంటారు, కానీ మీరు ఖచ్చితంగా రావాలి, ఏంటి మా దగ్గరికి రాలేదు అలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టే టైప్ అసలు ఇద్దరు కూడా కాదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు. సో అదండి నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వీడియోస్ సరిగ్గా నేను చేయలేకపోవచ్చు. సో ఎప్పుడన్నా సరే వీడియోస్ ఒక 2-3 days గ్యాప్ వచ్చిన నెక్స్ట్ వీక్ నుండి దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియోస్ పెట్టకపోవడానికి అయితే పెద్ద రీజన్ ఏమీ ఉండదు,
అంటే ఏం లేదండి, ఒక్కొక్కసారి కుదురుతుంది, ట్రావెల్లో ఉంటాము, ఒక్కొక్కసారి కుదరదు, వెళ్ళిన చోట కంఫర్ట్ ఫీల్ అవ్వము. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట కూడా కెమెరా పట్టుకుని నేను షూట్ చేసేసేయలేను, ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవుతారో లేదో నాకు తెలియదు కదా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కూడా, నేను మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో కూడా కొన్ని చోట్ల నేను కంఫర్ట్ ఫీల్ అవుతాను వీడియో తీయడానికి. అండ్ ఇక్కడ చెన్నై అంటే మీకు అందరికీ తెలిసిందే, నేను మొత్తం అంతా చూపిస్తూనే ఉంటాను. సో ఏదంటే, కొన్ని మన లిమిట్స్ ఒక పరిధి దాటి వెళ్ళకూడదు అని చెప్పి అనుకుంటాం కదా. సో ఆ బౌండరీస్ అయితే నేను కొన్ని పెట్టుకున్నా అనమాట. సో మీరు వేరే విధంగా అనుకోకుండా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా వరకు మనం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. మళ్ళీ ఈ వీక్లోనే ఒకసారి ఈ వీడియోస్ గురించి నేను అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఇది వాళ్ళ వీడియో. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.